హలో నమస్తే, నేను మిలాసియా. వెల్కమ్ టు ఎఫ్బిటీవీ మూవీ రివ్యూ. ఈ రోజు రిలీజ్ అయిన మూవీ దర్బార్. ఇక స్టోరీ విషయానికి వస్తే, రజనీకాంత్ స్టైలిష్ సూపర్ కాప్ గా ఈ మూవీలో కనిపించనున్నాడు. డిప్యూటీ సీఎం డాటర్ కిడ్నాప్ అవడంతో రజనీకాంత్ ఆ కేసుని విచారించడానికి ముంబై నుంచి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అవుతాడు. ప్రతీక్ బాబర్ అమ్మాయిల్ని అక్రమంగా తరలించే డాన్ గా కనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ అయితే పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ తో రజనీకాంత్ స్టైలిష్ యాక్షన్స్ తో నడుస్తూ ఉంటది. ఇదిలా ఉండగా గ్లామరస్ హీరోయిన్ నయనతార అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య సీన్స్ అయితే చాలా రొమాంటిక్ గా అండ్ క్రేజీగా ఉన్నాయి. సునీల్ శెట్టి ఎంట్రీతో ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, నివేదా థామస్ అండ్ రజనీకాంత్ మధ్య సీన్స్ అయితే అందరినీ కంటతడి పెట్టించేశాయి. సౌత్ ఇండియన్ టాప్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో రజనీకాంత్ వర్క్ చేయడానికి 15 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ దర్బార్ మూవీతో ఆ కోరిక నెరవేరింది. తన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అందరినీ అక్కడే కట్టిపడేశాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మంచి మ్యూజిక్ ని అందించాడు. సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ ఈ మూవీలో రజనీకాంత్ ని చాలా స్టైలిష్ గా అందంగా చూపించాడు. సునీల్ శెట్టి, ప్రతీక్ బాబర్, యోగి బాబు అండ్ జతిన్ శర్మ ఇలా ఒక సూపర్ పవర్ ప్యాక్ కాంబోతో పాన్ ఇండియా మూవీని ఈఆర్ మురుగదాస్ ఇచ్చారు. సోషల్ మెసేజ్ తో కూడిన బ్లాక్ బస్టర్ మూవీ అటు తెలుగు తమిళ ప్రేక్షకులకు అందించారు. ఇక రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే దర్బార్ మూవీ చూసి పండుగకు ముందే సంక్రాంతి జరుపుకున్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ FBTV.